हाय फ्रेंड्स, आंध्र प्रदेश गवर्नमेंट स्कूल्स रीओपन की संबंधी कोई गाइडलाइंस रिलीज चेयडम जरिगिंदी। सो फ्रेंड्स, आ गाइडलाइंस एंटो डिस्कस चेसे मुंदु मीरु गनक मोदटि सारी ना चैनल नी चूस्तुन्नट्लयिते दयचेसि सब्सक्राइब चेसुकोंडि, प्रक्कने उन्न बेल ऐकान नी प्रेस चेस्तम मर्चिपोवद्दु। इक विवरालकु वेल्ते आंध्रप्रदेश प्रभुत्वं నిన్న రాత్ర స్కూల్స్ రీఓపెన్కి సంబంధించి కొన్ని గైడ్లైన్స్ని రిలీజ్ చేయడం జరిగింది। ఆ గైడ్లైన్స్ ఏంటో ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం ఫ్రెండ్స్, స్టే ట్యూన్ అస్। ఆ గైడ్లైన్స్లో మొదటి విషయం ఏంటంటే, ఖచ్చితంగా స్కూల్స్ అనేవి సెప్టెంబర్ 5న రీఓపెన్ కాబోతున్నాయి। ఈ సెప్టెంబర్ 5న రీఓపెన్ అయినప్పుడు స్కూల్స్లో మొదటి దశగా 9-10 తరగతుల విద్యార్థులకు స్కూల్స్కి అలౌ చేయడం జరుగుతుంది। सो अंदर अंटे फस्ट क्लास नुंची टेंथ क्लास अंदर विद्यार्थुल्नि ओकेसारी स्कूल की अलो चेयरु फ्रेंड्स। इदी मनं चाला जाग्रत्तगा गुर्तुपेट्टुकोवाल्सिन विषयं। फस्ट लो केवलं 9th अंड 10th क्लास स्टूडेंट्स की मात्रमे स्कूल की वच्चे अवकाशं, स्कूल की वेल्ले पर्मिशन उंटुंदी। आ तर्वात 15 रोजुल तर्वात वाळ्ळ आरोग्य परिस्थिति, तर्वात అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని అబ్జర్వ్ చేసిన తర్వాత మిగతా క్లాసెస్ స్టెప్ బై స్టెప్, అంటే 8th క్లాస్, 7th క్లాస్, ఈ విధంగా మిగతా విద్యార్థులను కూడా స్కూల్కి అనుమతి ఇవ్వడం జరుగుతూ ఉంది। ఇది ఒక మార్గదర్శకం, ఇది ఒక గైడ్లైన్స్, అంటే అందరు విద్యార్థుల్ని ఒకేసారి స్కూల్కి అలౌ చేయరు, అనుమతి ఇవ్వరు। మొదటి దశలో 10th అండ్ 9th క్లాస్ విద్యార్థులకు మాత్రమే స్కూల్కి వెళ్ళే అనుమతి అనేది ఉంది। ఆ తర్వాత ఒక 15-20 రోజుల తర్వాత అక్కడ ఉన్న పరిస్థితులు, తర్వాత విద్యార్థుల ఆరోగ్య పరిస్థితుల్ని అబ్జర్వ్ చేసిన తర్వాత మిగతా స్టూడెంట్స్, మిగతా క్లాసెస్ విద్యార్థుల్ని అనుమతి ఇవ్వడం జరుగుతుంది। ఆ తర్వాత రెండో పాయింట్ ఏంటంటే, రెండు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్, అది ఏంటంటే తరగతి గదిలో అంటే క్లాస్ రూమ్లో విద్యార్థి మధ్య కనీస దూరం 6 అడుగులు ఉండేలా చేస్తారు। 6 అడుగులు విద్యార్థి టు అంటే స్టూడెంట్ టు స్టూడెంట్ గ్యాప్ 6 ఫీట్స్, 6 అడుగులు ఉండేటట్లుగా ఏర్పాట్లు చేస్తారు। అలాగే సో తరగతి గదిలో క్లాస్ రూమ్లో 15-25 మంది మాత్రమే స్టూడెంట్స్ ఉండే ఏర్పాట్లు చేస్తారు। ఒక క్లాస్ రూమ్కి 15-25 మంది మాత్రమే స్టూడెంట్స్ ఉండేలా చర్యలు తీసుకుంటారు। తర్వాత విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటే వారిని 2-4 విభాగాలుగా వర్గీకరించి 2 విభాగాలకు ఒక రోజుల చొప్పున తరగతులు నిర్వహిస్తారు। ఫర్ ఎగ్జాంపుల్, స్కూల్లో ఒక స్కూల్లో స్ట్రెంగ్త్ కనుక ఎక్కువగా ఉంటే అలాంటి పరిస్థితుల్లో అందరూ స్కూల్ స్టూడెంట్స్ అందరినీ ఒకే రోజు కాకుండా వాళ్ళని సెక్షన్స్ వైజ్గా డివైడ్ చేసి, సో ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఏబిసిడి 4 సెక్షన్లు ఉన్నటువంటి ఒక స్కూల్లో ఏ అండ్ సి ఒకరోజు, బి అండ్ డి సెక్షన్స్ ఒకరోజు అలౌ చేయటం అనేది చేస్తారు। అంటే అందరు విద్యార్థులను ఒకే రోజు అలౌ చేయటం వలన తరగతుల గదులు అంటే క్లాస్ రూమ్లు సరిపోకపోవచ్చు, దాంతోపాటుగా భౌతిక దూరం పాటించడంలో విద్యార్థులు ఫెయిల్ అవ్వచ్చు, దానివల్ల కరోనా అనేది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది ఈ కారణం వలన। సో ఆ విధమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు। తర్వాత దీంతోపాటుగా ఇంకో విషయం ఏమిటంటే, మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మూడో విషయం ఇది, సో తరగతి గదిలో అంటే క్లాస్ రూమ్లో డెస్క్లో విద్యార్థి పేర్లు రాస్తారు। ప్రతి డెస్క్ మీద ఎక్కడైతే విద్యార్థి కూర్చోవాలో అక్కడ ఆ విద్యార్థి పేరు అనేది రాస్తారు। రెండో పాయింట్ ఏంటంటే, దీనికి కంటిన్యూటీగా ఎక్కడైతే విద్యార్థి మొదటిసారి కూర్చుంటాడో ప్రతిరోజు కూడా అదే ప్లేస్లో కూర్చోవాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్లేస్ అనేది మారకూడదు, ప్లేస్ అనేది మారకూడదు। నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, సో హోంవర్క్ లేక హోమ్ అసైన్మెంట్స్, హోంవర్క్ ఇవ్వడం జరుగుతుంది। ఎందుకంటే సో క్లాసెస్ అనేవి లిమిటెడ్ అవర్స్ జరుగుతాయి కాబట్టి హోంవర్క్స్ని ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది। యాక్చువల్లీగా అది వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హోంవర్క్స్ని బ్యాన్ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే, కానీ ఇప్పుడు క్లాస్ టైమ్స్ లిమిటెడ్ అవ్వడం వలన హోంవర్క్స్ని ఖచ్చితంగా ఇస్తారు। అలాగే తరగతి గదుల్లో తలుపులు కిటికీలు పూర్తిగా తెరిచి ఉంచుతారు। మూడోది ఏంటంటే, ఈ శీతాకాలం అయ్యే వరకు కూడా ఏసీలను ఆన్ చేసే అవకాశం అనేది, ఏసీలను యూజ్ చేయకూడదు, ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం। ఆ తర్వాత ఎంట్రన్స్ గేట్ దగ్గరే టీచర్స్ మరియు స్టూడెంట్స్ బాడీ టెంపరేచర్ని స్క్రీనింగ్ చేస్తారు, బాడీ టెంపరేచర్ని చెక్ చేస్తారు।
స్కూల్ యొక్క ఎంట్రన్స్ వద్ద టీచర్స్ మరియు విద్యార్థులు ఇక్కడ బాడీ టెంపరేచర్ని చెక్ చేస్తారు. సో నార్మల్ టెంపరేచర్ ఉన్న వాళ్ళందరినీ కూడా స్కూల్స్కి అలౌ చేస్తారు, లోపలికి అలౌ చేస్తారు. ఎవరికైతే టెంపరేచర్ ఎక్కువగా ఉందో వాళ్ళని స్కూల్కి అలౌ చేయరు. తర్వాత విద్యార్థులకు ఎట్టి పరిస్థితుల్లోనూ పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్ళు, తర్వాత ఫుడ్ ఐటమ్స్, వాటర్ బాటిల్స్ ఇలా పరస్పరం మార్చుకోవటానికి అవకాశం లేదు, పరస్పరం మార్చుకోకూడదు. ఒకళ్ళ పెన్ను ఇంకోళ్ళు తీసుకోవటం, ఒకళ్ళ బుక్ ఇంకోళ్ళు తీసుకోవటం, తర్వాత ఫుడ్ షేర్ చేసుకోవటం, వాటర్ షేర్ చేసుకోవటం ఇలాంటి ఖచ్చితంగా చేయకూడదు. ఎవరి పెన్ను ఎవరి పెన్సిల్ వాళ్లే యూజ్ చేయాలి, ఎవరి వాటర్ వాళ్లే తాగాలి, ఎవరి ఫుడ్ వాళ్లే తినాలి. ఎట్టి పరిస్థితుల్లో షేరింగ్ అనేది ఉండకూడదు. బుక్స్ రూపంలో కానీ, ఫుడ్ రూపంలో కానీ, ఏ ఇతర రూపాల్లో కానీ షేరింగ్ అనేది ఉండకూడదు. సో తర్వాత, సో క్లాసెస్ అయిన తర్వాత ప్రతి 4 గంటలకి ఒకసారి క్లాస్ రూమ్ని పూర్తిగా శానిటైజేషన్ చేయాలి. ఈ శానిటైజేషన్ చేయించే బాధ్యత స్కూల్ ప్రిన్సిపాల్కి ఇవ్వడం జరిగింది. ఇలాంటి బేసిక్ గైడ్లైన్స్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసింది. సో తర్వాత ఈ గైడ్లైన్స్ని ప్రతి విద్యార్థి, ప్రతి స్కూల్, ప్రైవేటు, తర్వాత గవర్నమెంట్, కార్పొరేట్, ప్రతి స్కూల్ కూడా ఈ గైడ్లైన్స్ని ఫాలో అవ్వాల్సి ఉంది ఫ్రెండ్స్. సో కాబట్టి, సో దీంతో మనకు అర్థమైంది ఏంటి, సెప్టెంబర్ 5 నుండి ఎట్టి పరిస్థితుల్లో అయినా స్కూల్స్ అనేవి రీఓపెన్ కాబోతున్నాయి, దానికి మనం రెడీ అయ్యి ఉండాలి. అలాగే స్కూల్స్కి వెళ్ళిన తర్వాత మనం బేసికల్లీగా ఈ గైడ్లైన్స్ని ఫాలో అవ్వాలి. విద్యార్థులు ఫాలో అవ్వకపోయినా అది స్కూలు యాజమాన్యం బాధ్యత. సో కాబట్టి యాజమాన్యాలు, ప్రైవేట్, ఎస్పెషల్లీ ప్రైవేట్ అండ్ కార్పొరేటెడ్ స్కూల్స్ ఈ విద్యార్థుల చేత ఇవన్నీ కూడా పాటింపజేయాలి. ఒకవేళ వాళ్ళు పాటింపజేయకపోతే స్కూల్ యొక్క రికగ్నైజేషన్ని రద్దు చేసే అవకాశం ఉంది అన్న ఒక విషయం కూడా ఈ గైడ్లైన్స్లో ఉంది. కాబట్టి ఫ్రెండ్స్, ఎవరైతే స్కూల్స్కి రెడీ అవుతున్నారో, మీరు కానీ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ స్కూల్స్లో చదువుతున్నారో, వాళ్ళందరికీ కూడా ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. సో వాళ్ళకి షేర్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, సో కామెంట్ చేయండి, ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్.